సో ఓవరాల్ గా ప్రధాని మోదీ ప్రకటనపైనే ఉత్కంఠ ఇదే విధంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూసుకుంటే గ్రీన్ జోన్స్ గా కేవలం 400 జిల్లాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో వాటి నుంచి ఏమైనా లాక్డౌన్ ను సడలిస్తారా అనే అంశంపై కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. మాట్లాడదాం ఇదే అంశంపై. కుటుంబరావు గారు ఉన్నారు అందుబాటులో. కుటుంబరావు గారు నమస్తే అండి. మార్నింగ్ అండి. చెప్పండి సార్, ఈ రోజుతో లాక్డౌన్ మొదటి ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోబోతోంది. సో నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మరి కాసేపట్లో తెలియబోతోంది. సో లాక్డౌన్ పొడిగిస్తారా సడలింపు ఇస్తారా ఇదే అంశంపై మనం మార్నింగ్ నుంచి కూడా డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. మీరేం చెప్తారు, సడలించే అవకాశం ఉందా లేకపోతే ఇదే యథాస్థితిని కొనసాగిస్తారనుకుంటున్నారా? పార్షియల్ గా సడలించే సూచనలు అంటే క్లియర్ గా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఏదైతే గనక ఉద్దీపన పథకాలు కానీ ఇవన్నీ ఇస్తారో ప్రభుత్వం అనుకున్నది ఇంతవరకు రాలేదన్నమాట. అంటే ఓవరాల్ కాస్త పార్షియల్ గా సడలిస్తే గనక ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ ఇటు పారిశ్రామిక రంగాలు ఇవన్నీ కూడా కొంచెం కోలుకుంటాయి, సర్వీస్ సెక్టర్ కూడా కొంచెం కోలుకుంటాయి. కాబట్టి కొంచెం డిలేడ్ గా ఇచ్చినా పర్లేదు ఉద్దీపన పథకం, బట్ కాంక్రీట్ గా ఇద్దామని చెప్పేసి అని సడలిస్తారు అనుకుంటున్నాం. మేబీ ఇప్పుడు ఏదైతే గనక అందరూ అనుకుంటున్నట్టు రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ ఇట్లా సెగ్రిగేట్ చేసి ఏ జిల్లాల్లో అయితే గనక అస్సలు కేసులు లేవో అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టైనా సరే, అంటే క్వారంటైన్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ లాక్డౌన్ చేసిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లోపల మొత్తం పర్మిట్ చేయొచ్చు అనమాట, ఫ్రీగా మూవ్మెంట్ కానీ అంతా కూడా. అదే విధంగా ఆరెంజ్ జోన్ లో లిమిటెడ్ మూవ్మెంట్ ఏ సెక్షన్ 144 పెట్టి, అట్లా రెడ్ లో అయితే టోటల్ గా లాక్డౌన్ సిస్టమ్ పాటించే పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కోయిన్సిడెన్స్ ఏంటంటే ఇవాళ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అనమాట మార్నింగ్ మాట్లాడటం మనం చూసాం. ఫ్రాన్స్ లో దాదాపు ఏప్రిల్ ఇది మే 11 వరకు లాక్డౌన్ పొడిగించారు, అనదర్ 4 వీక్స్ పొడిగించారు అనమాట. అక్కడ ఆ పొడిగించడంతో పాటు ఇంకొకటి కూడా అనౌన్స్మెంట్ ఏం చేశారంటే ఎక్కడ జనసాంద్రం ఉంటుందో ఆ చోట్లన్నీ కూడా దాదాపు జూలై 11 వరకు కూడా లాక్డౌన్ పెట్టారు అక్కడ. అంటే థియేటర్స్ కానీ చర్చెస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇలాంటి అన్ని చోట్ల అనమాట దాదాపు జూలై 11 వరకు అన్నట్టు ఫ్రాన్స్ లో పెట్టడం జరిగింది. అయితే ఇమీడియట్ లాక్డౌన్ కూడా మే 11 వరకు అంటే ఎఫెక్టివ్ గా 6 వారాల వరకు టోటల్ గా పొడిగించారు. అండ్ ఇప్పుడిప్పుడే మనం రిపోర్ట్స్ రావటం కూడా చూస్తున్నాం యూరోప్ లో, స్పెయిన్ అవనియండి ఇటు ఇటలీ అవనియండి ఫ్రాన్స్ అవనియండి జర్మనీ అవనియండి అక్కడ కూడా కాస్త కేసులు తగ్గుముఖం పట్టినాయి, అంటే లాక్డౌన్ ఎఫెక్ట్ కాస్త పనిచేసింది అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. కాబట్టి మన దగ్గర కూడా నేను అనుకోవటం పూర్తిగా లాక్డౌన్ తీసేయటం అనేది అయితే అస్సలు ఉండదు, వెరీ సెలెక్టివ్ గా అనమాట. ఈవెన్ కొంచెం అనుమానం ఉన్నా కూడా ఆ ప్రదేశాలన్నిటినీ లాక్డౌన్ లో పెట్టి అసలు కేసులు లేని చోట మాత్రం లాక్డౌన్ లిమిటెడ్ గా తీసే పాసిబిలిటీ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, సో ఈ 21 డేస్ లాక్డౌన్ ఒకసారి చూసుకుంటే కనుక గ్లోబల్ ఎకానమీ కూడా కొంత రెసెషన్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే కనుక మనకి ఎక్కువగా ఇన్ఫార్మల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నారో వాటిలో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని లాస్ట్ టైం సెంట్రల్ కొంత ఉద్దీపన ప్యాకేజెస్ కానీ వీరికి సంబంధించి ప్రకటించిన సందర్భం చూసాం. సో వీరికే ఎక్కువగా ఇప్పుడు అవసరం ఉన్న నేపథ్యంలో వారి విషయంలో కేంద్రం ఎలా ముందడుగు వేస్తే బాగుంటుందంటారు? వారి విషయంలోనే కేంద్రం చాలా పెద్ద స్టెప్స్ ఇవ్వాల్సి వస్తుందని, ఇంతవరకు మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే కూడా మన దేశంలో ఇచ్చిన ప్యాకేజ్ చాలా తక్కువ, వెరీ లిమిటెడ్ అనమాట, నాట్ ఈవెన్ 1% ఆఫ్ అవర్ జిఎస్డిపి. అయితే ఇంట్రెస్టింగ్ గా ఇవాళ చైనా నెంబర్స్ వచ్చింది, లాక్డౌన్ తీసేసిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ ఇండస్ట్రియల్ నెంబర్స్ కానీ ప్రొడక్షన్ ఎట్లా ఉంది ఇటు ఏప్రిల్ ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్ ఇవన్నీ కూడా డేటా వచ్చింది. డేటా ఎక్స్ట్రీమ్లీ అనుకున్న దానికంటే కూడా బెటర్ గా వచ్చింది. దాంతో అనమాట ఇన్ఫాక్ట్ స్టాక్ మార్కెట్స్ ఏషియా వైజ్ చూస్తూ ఉంటే బాగున్నాయి, అండ్ అమెరికా వైజ్ కూడా చూస్తే కనుక లోయెస్ట్ దగ్గర నుంచి పెరిగినాయి. అంటే రాబోయే ఏదైతే రెసెషన్ మాంద్యం అనుకుంటున్నారో అదంతా కూడా ఇటు స్టాక్ మార్కెట్స్ డిస్కౌంట్ చేస్తున్నాయి. ఉద్దీపన ప్యాకేజీల ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చాలా మంది ఎకానమిస్ట్ డిస్కౌంట్ చేస్తున్నారు. మన దగ్గర ఏదైతే బిలో పావర్టీ లైన్ దాదాపు 30% జనాభా ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి. వారికి స్పెషల్ గా ప్యాకేజ్ ఇస్తే గనక ఏదైతే ఎస్పెషల్లీ వలస కూలీలు కానీ ఇట్లా కాంట్రాక్ట్ లేబర్ కానీ వీళ్ళందరికి కూడా అనమాట నెక్స్ట్ 3 మంత్స్ ఏ విధంగా వాళ్ళు జీవనం చెయ్యాలి వీటన్నిటికి కూడా అనమాట ఒక కాంక్రీట్ ప్లాన్ తోటి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే డెఫినెట్లీ మన ఎకానమీ కూడా ఏదైతే మాంద్యం అని అనుకుంటున్నామో మాంద్యం అంచున ఉన్నా కూడా అట్లీస్ట్ తేరుకోవడానికి ఫ్యూచర్ లో రికవర్ అవ్వటానికి బీజం వేసినట్టు అవుతుందని చెప్పేసి అని అనుకున్నాం. అదర్వైజ్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ టైంలో స్టెప్స్ తీసుకోకపోతే
లేట్గా తీసుకున్న స్టెప్స్ ఇది ఎఫెక్ట్ కూడా ఉండదు. లైక్ మనం ఆల్రెడీ చూస్తున్నాం మిసరబుల్ ఫెయిల్యూర్ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేయండి, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా మనం అనకూడదు కానీ ఇవాళ ఉన్న పరిస్థితులకి, బట్ డెఫినెట్లీ వ్యవసాయ రంగంలో ఫెయిల్ అయ్యామని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే రబీ క్రాప్ అయితే రికార్డ్ క్రాప్ వస్తుంది అనుకున్నామో అటు రాను వచ్చింది, కానీ ఇటు ప్రొక్యూర్మెంట్ చేయలేక కోతలు చేయలేక ఏ విధంగా వ్యవసాయం నష్టపోయింది ఈ గత నెల రోజుల్లో అనేది మనం అందరం అబ్జర్వ్ చేసిన విషయం. ఇప్పుడు సరే రబీ పంట నష్టపోయింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఖరీఫ్ కూడా ప్రిపరేషన్ చేయాలి కదా. ఇట్లానే లాక్డౌన్ అని చెప్పేసి లేకపోతే ఇటు స్టెప్స్ వ్యవసాయ రంగానికి కూడా ఊతం ఇచ్చే స్టెప్స్ తీసుకోకపోతే రేపు ఖరీఫ్ కి ఎట్లా ముందుకెళ్ళగలుగుతారు రైతాంగం? ఇవన్నీ కూడా అన్నమాట కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేయాలి. నేను రిపీటెడ్ గా చెప్తున్నానండి, ఇది ఒక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయగలిగే విపత్తు కాదు, ఇది నేషనల్ లెవెల్ విపత్తు. ఇది ఇట్స్ ఎ బిగ్ నేషనల్ డిజాస్టర్, ఇంటర్నేషనల్ బయోలాజికల్ డిజాస్టర్. కాబట్టి అన్నమాట కేంద్రమే ఏదైనా సరే సూపర్వైజ్ చేసి కేంద్రం తన నేతృత్వంలోనే ఈ ఇంప్లిమెంటేషన్ కానీ ప్యాకేజెస్ అన్ని కూడా అమలు చేయాలి, చేస్తేనే బెటర్ గా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఉండి కింద వరకు కూడా రీచ్ అవుతాయి అని అనుకుంటున్నా. అదర్వైజ్ ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ఖచ్చితంగా అనమాట వాళ్ళకున్న ఏదైతే బయాస్ ఉంటుందో వాళ్ళకున్న ప్రాంతీయ అసమానతలు కానీ అన్ని ఏవైతే ఉంటాయో వాళ్ళ పొలిటికల్ ఇంక్లినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మేజర్ ప్లే చేసేసి ఫెయిల్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే సార్, మాట్లాడదామండి. సో మోదీ మరి కాసేపట్లో ప్రకటన చేయనున్న నేపథ్యంలో అసలు లాక్డౌన్ పొడిగిస్తారా, పొడిగిస్తే ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది అనే దానిపైనే మొత్తం చర్చ అంతా నడుస్తోంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్, చిన్న విరామం తర్వాత. వెల్కమ్ బ్యాక్. మనం మాజీ ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు గారితో మాట్లాడుతున్నాం, అలాగే ఏపీ సిపిఐ నేత రామకృష్ణ గారు కూడా అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. చెప్పండి సార్, రెండు రోజుల నుంచి ఇదే చర్చ నడుస్తోంది, ఈ రోజుతో లాక్డౌన్ మొదటి దశ అయితే పూర్తవుతోంది, లాక్డౌన్ పొడిగిస్తారా సడలిస్తారా ఇదే అంశంపై చర్చ కొనసాగుతుంది, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి, మీరే అనుకుంటున్నారు? అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఉండదు, కొన్ని జిల్లాల్లో అసలు దాన్ని నామమాత్రంగా కూడా దాన్ని ప్రభావం చేస్తున్నాయని ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో వస్తున్నారు. అదేవిధంగా మండల స్థాయిలో మనం కూడా చూస్తే ఎక్కువ మండలాల్లో ముఖ్యంగా రూరల్ మండలాల్లో దీని ప్రభావం తగ్గదు. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రాంతాల్లో వ్యవసాయం పైన ఆధారపడి ఎక్కువ మంది జీవిస్తా ఉన్నారు, కాబట్టి వారు ఇబ్బందులు పడకుండా కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఈ మాట ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నానంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి కూడా వస్తున్న ఆదాయాలు తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ రైతు పంట ఉత్పత్తులు అమ్ముకోలేని పరిస్థితి వచ్చి వాళ్ళందరూ కూడా అప్పుల పాలైపోతే ఈ రైతులను ఆదుకోవడానికి అటు కేంద్ర ప్రభుత్వంతో పెద్దగా నిధులు ఉండే అవకాశం ఉండదు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కూడా అనేక పరిమితులు ఉంటాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నా భిన్నం అయిపోయిన తర్వాత వ్యవసాయం, మన వ్యవసాయ దేశం కాబట్టి అతి ఎక్కువ శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తా ఉన్నారు, కాబట్టి వారు దెబ్బతింటే ఆర్థికంగా మనం కోలుకోలేని దెబ్బతింటారు, తర్వాత వారిని ఆదుకోవడం అనేది ఈ ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. ఇవాళ పట్టణాల్లో కూడా ఆలోచించాలి, బట్ పట్టణాల్లో నగరాల్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ ఆర్థిక వనరులు కూడా ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి తాత్కాలికంగా వారు నష్టపోయినా మళ్ళీ ఉత్పత్తి పెంచడానికి లేదంటే ఎక్కువ గంటలు పనిచేయడానికి కార్మికులుగా ఉద్యోగస్తులుగా ఆ రకంగా శ్రమ మరింత ఎక్కువ చేసి కొంత ఉత్పత్తిని మళ్ళీ యథాతథ స్థితికి తేవడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండదు, అదేంటంటే ఆ కాలపరిమితి ఉంటుంది దానికి. ఇప్పుడు ఈ విధంగా ముఖ్యంగా హార్టికల్చర్ నుంచి పంటలన్నీ కూడా ఉత్పత్తులు వచ్చాయి, వాటన్నిటిని వాళ్ళు ఇప్పుడు అమ్ముకోకపోతే వాళ్ళు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు వ్యవసాయం పైన, వారు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టి పెట్టుకుని ఆలోచించాలి, కానీ బట్ ప్రైమరీ మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రాధాన్యత మాత్రం ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యము, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేయాలి, ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, నిర్ణయం ప్రకటన మంచిగా చేయాల్సి ఉంది, అట్ ద సేమ్ టైం ఆచితూచి ఆ ప్రకటన అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందంటారు. ఖచ్చితంగా అండి, అమలు విషయంలో మాత్రం ఖచ్చితత్వం పాటించాలి, కానీ ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు మాత్రం
అందరితో కూడా సంప్రదించాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, తర్వాత డాక్టర్స్, మేధావులు అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని అన్ని చోట్ల కూడా సక్రమంగా అమలు చేయాలి. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి లూప్ హోల్స్ ఉండి దాన్ని సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైతే మాత్రం మనం ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో చూసుకొని నేను ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ఒకవేళ ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, ఇది చేయాలి. ఉదాహరణకి మొన్న ఫస్ట్ టైం లాక్డౌన్ ప్రకటించినప్పుడు చాలా పెద్ద తప్పు చేసింది ప్రభుత్వం. ఇవాళ కోట్లాది మంది మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాలా మీరు? అసలు వాళ్ళు ఊళ్ళకి పోవాలనా లేదా అక్కడే ఉండాలనా? ఉంటే వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఆలోచించాలా? ఉదాహరణకు నిన్న అనంతపురంలో జరిగింది, పోలీసులపైన వాళ్ళ తిరగబడి పోలీసులపైన దాడి చేశారు. దానికి పరిస్థితి కారణం ఎవరు? ప్రభుత్వం యొక్క నిర్ణయమే. వాళ్ళు మహారాష్ట్రకు సంబంధించిన వలస కూలీలు కర్ణాటకలో పని చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ పని బంద్ అయిందో వాళ్ళందరూ కూడా రెండు వెహికల్స్ తీసుకొని పోతా ఉంటే వాళ్ళు మధ్యలో ఆపి తీసుకుని పోయి గుర్తు దగ్గర ఒక అడవిలో కాలేజీ అంటే అక్కడ పోయి పెట్టారు. అక్కడ ఎవరు లేరు, వాళ్ళకి రెండు మూడు రోజులు సరైన అన్నం కూడా లేకుండా ఇబ్బంది పడినారు. ఎవరో దాతలు తీసుకుని పోయి అన్నం పెడితే అన్నం తిన్నారు. ఇవాళ మీకు 14 రోజులు అయింది కదా, మమ్మల్ని వదిలిపెట్టండి, క్వారంటైన్ అయిపోయింది, మమ్మల్ని పంపండి అని చెప్పి ఇవాళ పోలీసుల పైన తిరగబడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అనేక రాష్ట్రాల వాళ్ళు, ప్రత్యేకించి కర్నూలు, అనంతపురము, తర్వాత కడప ఈ జిల్లాల వాళ్ళు, మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు అనేక మంది వలస కూలీలు ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులనే ఉంటారు ఇక్కడ? వాళ్ళకి పనులు లేవు, వాళ్ళు ఏం చేయాలో తెలియదు. తర్వాత పని సహజంగా ఏమంటే పని ఉంటే పనిలో ఉంటారు, మీకు అక్కడ పని లేక సక్రమంగా సౌకర్యాలు లేక వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడడం అంటే కష్టం. ఆంధ్రదేశం, ఆంధ్రప్రదేశ్ అయితే మరింత కష్టంగా చేశారు. కర్నూలు జిల్లా వ్యవసాయ కూలీలు, వలస కూలీలు వాళ్ళు వచ్చి గుంటూరు జిల్లాలో మిరప్పంటలు పీకడానికి వస్తే వాళ్ళు పోతున్న వాళ్ళని పోకుండా ఆపేశారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అక్కడ పనులు లేవు, తినడానికి తిండి లేదు, తర్వాత కనీసం ఏమి సౌకర్యాలు లేని పరిస్థితి. కాబట్టి ఏమంటే గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎంత చెప్పినా కూడా రిచ్ పీపుల్ గురించి లేదా అవేర్నెస్ ఉన్న వాళ్ళ గురించి లేదా పట్టణాల్లో ఉంటున్న వాళ్ళ గురించే కాదు, ఇవాళ ఎవరైతే లేబర్ ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే మైగ్రెంట్ లేబర్ ఉన్నారో వాళ్ళ గురించి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, కూలీల గురించి, చేతివృత్తుల వారి గురించి కూడా ఆలోచించాలి. ఆ రకంగా ప్రభుత్వాలు మాత్రం ఆలోచించడం లేదు. నిజంగా ఆ రకంగా ఆలోచించి ఉంటే ఇవాళ వాళ్ళందరి అకౌంట్ మీరు డబ్బులు ఇచ్చింది, వాళ్ళు డబ్బులు వేయాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, రేషన్ ఇవ్వాలి, వాళ్ళంతా ఆదుకోవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. అవన్నీ లేకుండా ఏదో మేము అనుకున్నాము, మేము చేశామంటే అది ఏదో బాగా చదువుకున్న వాళ్ళకి లేదా డబ్బు ఉన్న వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి బాగుంటుందంటే సడలింపు చేస్తే గనక ఒక ప్రణాళికాబద్ధంగా సడలింపు చేస్తే మంచిదని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. కుటుంబరావు గారు, సో రామకృష్ణ గారి ఒపీనియన్ ఎలా ఉంది? సో ఇప్పటి వరకు చూసుకుంటే ఈ లాక్డౌన్ విషయంలో చాలా స్టేట్స్ అన్ని కూడా లాక్డౌన్ కొనసాగిస్తేనే మంచిదని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆల్రెడీ 7 రాష్ట్రాల వరకు అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే వ్యవసాయం, పారిశ్రామిక, అలాగే నిర్మాణ రంగం, ఈ 3 రంగాల నుంచి వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని చెప్తున్న ఈ టైంలో అసలు ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సో ఎలా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటారు? ప్రపంచ వ్యాప్తంగా కూడా వచ్చిన ప్రాబ్లం ఇదేనండి. ఎందుకంటే బ్యాలెన్స్ బిట్వీన్ హెల్త్ అండ్ ఎకానమీ అన్నమాట. ఇటు ప్రజల హెల్త్ ఎట్లా ఉంది, హెల్త్ ఎట్లా కుదటపరచాలి, ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాన్ని పక్కన ఎకానమీ కుదేలా అవ్వకుండా ఏ చర్యలు తీసుకుంటే గనక ఫ్యూచర్ లో ఏ మాంద్యం రాకుండా తిరిగి ఉద్యోగ కల్పన కానీ ఈ విధంగా చేయాలి అనడానికి పాలసీ ఎట్లా ఫ్రేమ్ చేయాలి అన్న దానిపైనే కొట్టుమిట్టాడుతున్నాయని ప్రపంచంలో అన్ని దేశాలు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ అనమాట. ఎందుకంటే టోటల్లీ ప్రజల హెల్త్ పైనే దృష్టి పెట్టి నేను కంబాట్మెంట్ అండ్ కంప్లీట్ లాక్డౌన్ పెడతానంటే ఇట్ మే లీడ్ టు మోర్ డెత్స్ కూడా ఫ్యూచర్ లో. ఎందుకంటే ఎకానమీ టోటల్ గా కుదేలైపోయి ఆఖరికి స్టార్వేషన్, ఆకలి చావులు కూడా వచ్చే పరిస్థితి రాకూడదు కదా. ఎందుకంటే ఒక పక్కన దాన్ని కూడా మనం ఎకానమీని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఏదైనా లాక్డౌన్ పై డెసిషన్ తీసుకునేటప్పుడు భవిష్యత్ ఎకానమీది కూడా దృష్టిలో పెట్టుకుని అనమాట డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ డెఫినెట్లీ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ అయ్యి అయితే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, రిపీటెడ్ గా మొదట్లో అందరు చెప్పారు. ఎందుకంటే లాక్డౌన్ అనౌన్స్మెంట్ ముందు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అట్లీస్ట్ కొన్ని